తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. ప్రతి పార్టీకి నాయకుడుంటారు. నాయకుడు కనిపించే తుపాకీ అయితే కనిపించని మరో నాయకురాలే బుల్లెట్. ఈ నానుడి నిజానికి ఒకరికి మాత్రమే కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పార్టీలో ఈ బుల్లెట్లు బాగానే దూసుకెళ్తున్నాయి. ఆ లేడీ బుల్లెట్లు ఎవరో చూద్దాం. మొదట ప్రియాంక గాంధీ విషయానికొద్దాం. ఎప్పటినుండో ప్రియాంకను తెర వెనుక నుండి తెర మీదకి తేవాల్సిందే అని కాంగ్రెస్ చెబుతూ వస్తోంది. ప్రియాంక అచ్చం తన నాన్నమ్మ ఇందిరాగాంధీ పోలికలతో ఉండటం ఆమెకున్న ప్రథమ ఆకర్షణ. అయితే ఇప్పటి వరకు ఆమె రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. నిజానికి సోనియాగాంధీ కూడా ప్రియాంకను ఇప్పుడే రాజకీయ తెరంగేట్రం చేయించే ఆలోచనలో లేరు. ఇప్పుడిప్పుడే రాహుల్ గాంధీ రాజకీయ నీరు వంటపట్టించుకుంటున్నారు. కనుక ఆయన మైలేజీ పెరగాలంటే ప్రియాంక మరికొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలి. కానీ రాహుల్ ఫెయిల్ అయితే వాళ్లకున్న ఇన్స్టెంట్ ఆప్షన్ ప్రియాంక అన్నది తెలిసిన విషయమే. ఇప్పుడు స్టేట్ పార్టీల విషయానికొద్దాం. వైసీపీలో ఎంతమంది నాయకులున్నా పార్టీని ముందుండి నడిపించేది మాత్రం ఒక్కడే, ఆయనే వైఎస్ జగన్. జగన్ రాజకీయంగా తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని తన ప్రయత్నంతో ప్రజల్లోకెళ్లారు. కానీ కొన్ని సందర్భాలలో ఆయన ప్రజలకు దూరమవ్వాల్సిన సమయాలను కూడా చూశారు. అప్పుడే తెరమీదకొచ్చింది జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల. తండ్రిలాంటి నడతతో అన్న అడుగులో అడుగు వేసింది, ప్రజా మన్ననలు పొందింది. మరో ప్రజాప్రస్థానంతో తనకంటూ కొన్ని పేజీలను పదిలం చేసుకుంది. అప్పుడే జనం డిసైడ్ అయ్యారు జగన్ రాజకీయ రంగంలో మరో ప్రియాంక ఈ షర్మిలమ్మ అని. ఇక అధికార పార్టీ విషయానికొద్దాం. బాబుగారికి ఒక్కగానొక్క కొడుకు. ఆయన పండిత పుత్రుడే కాని పండితుడు కాలేకపోతున్నాడు. ఎగ్జామ్ లేకుండా పరీక్ష పాస్ చేయించిన తండ్రిగారు కొడుకు లోకేష్కి అధికార పాఠాలు మాత్రం నేర్పించలేకపోతున్నారు. కనీసం తెలుగు కూడా రాని మంత్రిగారు అని జనం నవ్విపోతుంటే ఏం చెయ్యాలో తోచక ఒక టీచర్ని కూడా పెట్టారు. అయినా షరా మామూలే. అందుకే బాబుగారు తన వారసత్వం కోసం ఆలోచనలు మొదలుపెట్టారు. ఆయన దగ్గరున్న ఒకే ఒక అస్త్రం బ్రహ్మణి. ప్రస్తుతం ఆమె రాజకీయాలకు కాస్త దూరంగా వ్యాపారాలకు దగ్గరగా ముందుకెళుతున్నారు. కాని తన పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా రాజకీయంలో ఉండడంతో తనలో కూడా ఆ లక్షణాలు ఎంతో కొంత ఉంటాయని విశ్వసిస్తున్నారట బాబుగారు. అందుకే బ్రాహ్మణిని కూడా రాజకీయాలకు దగ్గర చేస్తూ అవకాశం వచ్చినప్పుడు రంగంలోకి దించాలని భావిస్తున్నారట. ఏదేమైనా ప్రస్తుత రాజకీయాలలో ఇప్పుడున్న పార్టీలలో బ్యాకప్ లీడర్, అది కూడా మహిళా లీడర్స్ రెడీగా ఉన్నారన్నమాట.